ఇండస్ట్రీ ఫ్యాన్స్ క్రికెట్ టీ ట్వంటీ టోర్నీలో భాగంగా జరిగిన మ్యాచ్లో టీమ్ ఈగల్ పై తమ్ముడు ఎలెవెన్ ఘన విజయం సాధించింది ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో తమ్ముడు ఎలెవెన్ కేవలం ఐదు పాయింట్ మూడు ఓవర్లలో ఒక్క వికెట్ కోల్పై లక్ష్యాన్ని ఛేదించింది టీం ఈగల్ పై ఘన విజయాన్ని నమోదు చేసుకుంది తెలుగు హీరోల ఫ్యాన్స్ పన్నెండు జట్లుగా విడిపోయి టీఎఫ్ఐ ఫ్యాన్స్ క్రికెట్ టీ ట్వంటీ టోర్నీ ఆడుతున్నారు ఈ పన్నెండు జట్లు తిరిగి నాలుగు గ్రూపులుగా విభజించబడ్డాయి సోమవారం నాడు ప్రారంభమైన ఈ ఫ్యాన్స్ టోర్నీ ఫిబ్రవరి రెండు వరకు సాగనుంది గ్రూప్ ఏలో బాలకృష్ణ పవన్ కళ్యాణ్ జూనియర్ ఎన్టీఆర్ టీమ్స్ ఉండగా గ్రూప్ బిలో చిరంజీవి రవితేజ జట్టు గ్రూప్ నాగార్జున మహేష్ బాబు ప్రభాస్ల జట్టు గ్రూప్ డిలో వెంకటేష్ అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్స్ టీమ్స్గా ఉన్నాయి హైదరాబాద్ లోని ఆజీజ్ నగర్లో ఏఎం క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో విజేతగా నిలిచిన టీంకు మూడు లక్షలు రన్నర్ అప్కు లక్ష రూపాయలు గా ఇవ్వనున్నారు ఈ టోర్నీకి పలువురు సినీ ప్రముఖులు ప్రచారం చేయటంతో హైప్ క్రియేట్ అయింది ఈ మ్యాచ్లు యూట్యూబ్లో ప్రత్యక్ష ప్రసారం అవుతున్నాయి అయితే సోమవారం జరిగిన మ్యాచ్లో తొలత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన టీం ఈగల్ ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది తమ్ముడు ఎలెవెన్ బౌలర్ల ధాటికి పన్నెండు పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది పాత్రాజ్ తప్ప ఏ ఇతర బ్యాట్స్మెన్స్ కూడా రెండు అంకెల స్కోర్ చేయలేకపోయారు ప్రధానంగా తమ్ముడు ఎలెవెన్ టీం బౌలర్ మారూఫ్ తన బౌలింగ్తో ప్రత్యర్థి టీం ఈగల్ బ్యాట్స్మెన్కు చుక్కలు చూపించారు మారూఫ్ త్రీ పాయింట్ ఫోర్ ఓవర్స్ చేసి కేవలం మూడు పరుగులే ఇచ్చి ఐదు వికెట్లు తీశాడు రాజేష్ అతిలి సాయి సాలది కేకే విక్రమ్లు చెరో వికెట్ పడగొట్టారు ఇలా తమ్ముడు ఎలెవెన్ బౌలర్లు రెచ్చిపోవడంతో కేవలం నలభై తొమ్మిది పరుగులకే ఈగల్ కుప్పకూలింది దీంతో టీఎఫ్ఐ ఫ్యాన్స్ క్రికెట్ లీగ్లో అత్యంత తక్కువ స్కోర్ నమోదు చేసిన జట్టుగా ఈగల్ చెత్త రికార్డు నమోదు చేసింది యాభై పరుగుల లక్ష్య ఛేదనకు వచ్చిన తమ్ముడు ఎలవెన్ టీం సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది తమ్ముడు ఎలెవెన్ టీంలో రాఘవ అమిరెడ్డి దూకుడుగా ఆడాడు ఇరవై నాలుగు బంతుల్లో ముప్పై ఏడు పరుగులు చేసి అధ్యేయంగా నిలిచాడు తన జట్టును విజయ తీరాలకు చేర్చారు ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్లో తమ్ముడు ఎలెవెన్ జట్టు తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించింది